హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఎన్ఆర్ రాజు. అసలు ముందుగా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసెట్ వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. మనకి డేట్ అనౌన్స్ చేస్తారు. నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, వన్ డే బిఫోర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. బిఫోర్ చెప్పాను 25 నుంచి 30 కల్లా మీది ఈసెట్ కౌన్సిలింగ్ అయిపోద్దని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోలో ఎగ్జాక్ట్ మన యొక్క ఎగ్జాక్ట్ ట్రూ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం కోసమే మన ఛానల్లో మనం పెట్టాం ఫ్రెండ్స్. చాలామంది నన్ను అడిగారు మీ ఛానల్ ఎందుకన్నా మీరు పెట్టారంటే, మన ట్రూ ఇన్ఫర్మేషన్ అందరినీ షేర్ చేయడం కోసమే మనం వీడియో పెట్టింది, మన ఛానల్ పెట్టింది. అయితే వెళ్ళిపోదాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్ వస్తే, డేట్ వస్తే, ఏ డేట్ నుంచి ఎప్పుడు దాకా చాలామంది సబ్జెక్ట్స్ కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయిన వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ లేదు. వాళ్ళందరికీ వెరీ గుడ్ న్యూస్, వాళ్ళందరూ సెకండ్ కౌన్సిలింగ్కి వెయిట్ చేస్తున్నారు. అయితే చూసారా పైన వీడియోలో, అయితే మనకి మెయిల్స్కి మెసేజ్ వస్తుంది చూడండి. అందరికీ వస్తుంది, ఏమైనా సర్వర్ ప్రాబ్లం అయితే రాదు, అందరికీ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అనేసి చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ లేని వాళ్ళు ఎగ్జామ్ సప్లైలు ఉండిపోయి తర్వాత క్లియర్ చేసి సెకండ్ కౌన్సిలింగ్ వెయిట్ చేస్తున్న వాళ్ళు, చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్లో అంత అవగాహన లేక కాలేజీల గురించి తెలియక ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్ పెట్టేసి సెకండ్ కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారు. ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం రిపోర్ట్ ఇచ్చేసి చాలామంది మెసేజ్ చేశారు ఇలాంటి, అన్న ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఇలాగని ఫస్ట్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ పెడుతుందే బాగోదు అంటున్నారు, మారిపోదనేసి. అయితే ఫ్రెండ్స్, మీరు మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు అయితే పెట్టుకుందాం అనుకున్నారు, మెయిన్గా ఇదే మీకు లాస్ట్ చాయిస్. ఈ యొక్క మీరు చేసే మిస్టేక్ 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. చాలామంది నేను మా ఫ్రెండ్స్ నాతో ఉన్నవాళ్ళు చాలామంది ఏడ్ చేస్తున్నారంటే కౌన్సిలింగ్లో చిన్న మిస్టేక్, ఏ చిన్న మిస్టేక్ అయితే పెడుతున్నావు దానికి 1 ఇయర్ బాధ్యతలు మనమే ఫ్రెండ్స్. మన అమ్మ తల్లిదండ్రులకి చాలామందికి ఏంటంటే స్టూడెంట్స్ మీరు నెగ్లిజెన్స్ తీసుకున్నారు, ఇది ఎక్కడైనా వేస్ట్ అయితే 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది, తర్వాత మీ అమ్మ మీ నాన్నల దగ్గర మీరు బాధ్యతలు, 1 ఇయర్ మిమ్మల్ని మీరు అనే మాటలు మీ తల్లిదండ్రులు అనే మాటలు మీరు వినలేరు. అయితే చాలా క్లియర్గా సెకండ్ కౌన్సిలింగ్ అనేది మీరు చాలా ఇంజనీరింగ్కి 3 ఇయర్స్, ఒకవేళ ఎక్కడైనా మిస్ అయిందంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడిపోతారు ఫ్రెండ్స్. సెకండ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఒక ప్లాన్ మీద పెట్టండి, నాకు మెసేజ్ చేయండి వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, నాకు మెసేజ్ చేయండి మనం ఏ కాలేజెస్ అన్న ఏ కాలేజ్ పెట్టుకుంటే మంచిది, నేను ఈ ఏరియాలో ఉన్నాను ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు ఒక కాలేజ్ వచ్చింది అది నచ్చలేదు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది నాకు మెసేజ్ చేయండి, నేను పర్సనల్ ప్రతి మెసేజ్ మీరు పెట్టిన దానికి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అయితే సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను, నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను 25 నుంచి 30 అని చెప్పాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈసెట్ షుడ్ బి అనేబుల్డ్ ఆన్ 24th August. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఆల్రెడీ చాలామంది డౌట్ ఏంటంటే రిజిస్టర్ చేసుకున్నారు ఫస్ట్ కౌన్సిలింగ్ ముందు, ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం. ఓకేనా? వాళ్ళలాంటి వాళ్ళు ఏమాత్రం రిజిస్ట్రేషన్ అది అవసరం లేదు, డాక్యుమెంట్లు అవి మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరికంటే ఈ రిజిస్ట్రేషన్లు మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చెప్తున్నానా, ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ లేకుండా ఎగ్జామ్స్ కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయి మొన్న రిజల్ట్స్లోని పాస్ అయిన ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది అందరికీ కాదు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు, వెరిఫికేషన్ సక్సెస్ అని వచ్చిన వాళ్ళు ఏమాత్రం అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇలా డాక్యుమెంట్స్ ఈ అప్లోడ్ ఈ రిజిస్ట్రేషన్ అన్న వాళ్ళు బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుని సెకండ్ కౌన్సిలింగ్కి డైరెక్ట్గా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్. ఓకేనా? అయితే ఏ కాలేజ్ పెట్టాలని చాలామంది డౌట్ ఉంటుంది, ఏ కాలేజ్లో సీట్స్ ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయో మీరు చాలామంది తెలియదు మీకు ఫ్రెండ్స్. నాకు మెసేజ్ చేయండి ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది కూడా ఏ కాలేజ్ మీరు పెట్టాలనుకుంటున్నా నాకు మెసేజ్ చేయండి, ఆ కాలేజీలో సీట్స్ ఉన్నాయో లేదో నేను పర్సనల్గా మీకు మెసేజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం వీడియోలో చూసుకుంటే అసలు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తే పర్సనల్గా ప్రతి ఒక్కరికి మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వస్తుంది ఒకవేళ సర్వర్ ప్రాబ్లం అయినా. అయితేనా ఫ్రెండ్స్? ఓకేనా? అయితే ఏపీ ఈసెట్ గురించి చూసుకుంటే, సెకండ్ కౌన్సిలింగ్ గురించి చూసుకుంటే సీట్స్ అనేది చాలా టాప్ కాలేజీల గురించి మీరు హోప్స్ పెట్టుకోకండి. మెయిన్గా ఒక పాయింట్ ఏంటంటే టాప్ కాలేజెస్లో నాకు సీట్ వస్తుంది, అది మంచి ర్యాంకు, 100 లోపు వచ్చింది, 200 లోపు వచ్చింది, 500 లోపు వచ్చింది, మంచి కాలేజీలో ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వచ్చింది కదా, మంచి కాలేజీలో సీట్ వస్తుంది సెకండ్ కౌన్సిలింగ్కి, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆ కాలేజ్ నాకు నచ్చలేదు అనుకుంటే మీరు పొరపడినట్టే. సెకండ్ కౌన్సిలింగ్లో మంచి కాలేజ్ గురించి మీరు హోప్స్ అయితే పెట్టుకోకండి.
యావరేజ్ స్కాలర్స్ ఉంటాయి, రిజర్వేషన్స్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఫిల్ అయిపోయాయి. అయితే అయినా నేను పెడుతున్నానంటే చూడండి ఫ్రెండ్స్. అయితే రిజిస్ట్రేషన్ 24th నుంచి 26th దాకా అన్న ఫ్రెండ్స్, 2 డేస్ ఇచ్చారు రిజిస్ట్రేషన్కి. అయితే అదే వెరిఫికేషన్ ఆఫ్ ఆ పెట్టిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం అప్లోడ్ చేస్తాం కదా సర్టిఫికెట్స్, అవి అప్లోడ్ చేసిన 24th నుంచి 27th దాకా ఫ్రెండ్స్. ఈ మధ్యలోనే మనకి వెరిఫైడ్ అని వచ్చేస్తుంది. వెరిఫైడ్ కాని వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేయించుకోండి. వెబ్ ఆప్షన్స్ డేట్ ఇప్పుడు దాకా ఇచ్చాడంటే మనకి 25th నుంచి 28th, 3 డేస్ ఇచ్చాడు ఫ్రెండ్స్, 3 డేస్ ఇచ్చాడు. వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మనకి 29th 1 డే ఇచ్చాడు చేంజ్ చేసుకోవచ్చు. మనకి 31st కల్లా సీట్స్ అలాట్ అయిపోతాయి, ఆగస్ట్ 31st. కింద ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా సేమ్ జూలై లాస్ట్ మంత్లో మనకి ఇలాగ అయింది, 31st కల్లా సీట్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ అదంతా 9th మంత్. అయితే చూసారా ఫ్రెండ్స్, అది కూడా సేమ్ జూలై లాస్ట్ మంత్ 31st కల్లా సీట్స్ అలాట్ అయిపోయి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 31st లాస్ట్ డేట్ ఇచ్చాడు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఆగస్ట్. కాకపోతే ప్రతి ఇయర్ ఇలాగ 1 మంత్ ఎప్పుడు లేట్ అవ్వలేదు ఫ్రెండ్స్, 1 మంత్ లేట్. ఎప్పుడైనా ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు 20 డేస్ 15 డేసే గ్యాప్ ఉండేది, ఇలా 1 మంత్ గ్యాప్ అయింది ఈసారికే, కొంచెం లేట్ అయిపోయింది బాగానా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికే చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి కాలేజీలకు వెళ్ళట్లేదు అని ఖాళీగా ఉంటున్నారు. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ అయిన మరుసట ఒక విత్ ఇన్ 4 to 5 డేస్లో కాలేజ్ స్టార్ట్ అయిపోతాయి, క్లాసులు స్టార్ట్ అయిపోతాయి, మీరు మిస్ అయిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే సెప్టెంబర్ 1 నుంచి 4 డేస్ మాత్రమే ఇచ్చాడు ఫ్రెండ్స్. యాక్చువల్గా మినిమం ఒక 5 డేస్ అని ఇస్తారు, 5 to 6 డేస్ అలాగే ఇస్తారు, ఇక్కడ 4 డేస్ మాత్రమే ఇచ్చాడు. వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. మీరు ఏ కాలేజీలో పెట్టాలనుకుంటున్నా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.